హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ, చిట్టి కాకరకాయలతో కాకరకాయ ఉల్లికారం. ఈ చిట్టి కాకరకాయలు ఇవి ఇండ్లలోనే ఎక్కువ చెట్టుకు వండుతాయి. ఇవి దొరికిన పక్షంలో మనము పెద్ద కాకరకాయలైనా ఇలా చిన్న చిన్న పొడవులు కట్ చేసుకోవాలి. ఒకసారి కాకరకాయను టేస్టీ చేశారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారు. దీని కొరకు మేము ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మామూలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కాకరకాయలు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ ఉప్పు వేసి ఒకసారి కడిగి శుభ్రంగా కడుక్కొని ఇలా గాట్లు పెట్టి పెట్టేసుకొని మళ్ళీ వాటర్లో వేసి గట్టిగా పిండాలి. ఇలా ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసివేయాలి. ఇప్పుడు మనం దీని కొరకు ఉల్లికారానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని నువ్వులు వేయించుకోవాలి. ఒక చుక్క నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా రాస్మెల్ పోయే వరకు గోలించుకోవాలి. ఇలా అన్నీ మంచిగా గోలాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాకరకాయ ఎప్పుడు మనం ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనము నువ్వులను మిక్సీ పట్టుకున్నాక అదే మిశ్రమంలో ఇది ఉల్లిగడ్డ వేసేసుకొని పట్టేసుకోవాలి. ఇవి అన్ని ఒకసారి వేసుకుంటే మంచిగా ఇలా మిక్సీ కాదన్నట్టు, నువ్వులు అనేటి తొందరగా మెత్తగ్గావు. అందులోనే ఒక మిరప్పొడి కావలసినంత మిరప్పొడి వేసి అన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని ఈ లోపల ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కాకరకాయలను గోలించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పోపుకు వేస్తాం కదా, అది ఇది ఎక్కువైతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటిలో మనం పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఇదంతా ఇందులో పెట్టేసుకోవాలి. కాకరకాయ చేదు చేదని కొంతమంది తినరు కదా, ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు. చక్కెర బెల్లం వేయవలసిన అవసరం కూడా లేదు, కాకపోతే ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవాలి. అది తినలేమనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ లోపల మనము ఈ పెరుగు అనేది ఉంది కదా, ఇది మంచిగా గిలక్కొట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టేసుకొని మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు కాకరకాయలల్లో కూడా వేసినాం కదా, అది ఇది చూసుకుంటూ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిపాయ, కొంచెం వెల్లుల్లి మిశ్రమం ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు గోలించుకోవాలి. పసుపు వేసి ఈ కాయలను ఇందులో వేసేసుకోవాలి. కాకరకాయలను, కాకరకాయలు పొడిగా వచ్చినప్పుడు ఈ సైజులో కట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది, ఈ చిన్నవి దొరకనప్పుడు. తర్వాత ఇవన్నీ కలిపేసి ఒక మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. మెల్లగా ఇలా టర్న్ చేసుకోవాలి, అందులో ఉన్నది పోకుండా. ఇప్పుడు ఉన్న మిగతాది ఉంది కదా, ఇది మనం పట్టుకున్న మిశ్రమం ఇంకా కొంచెం మిగిలింది ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఈ గిల కొట్టుకున్న పెరుగంతా వేయాలి. వేసి సన్నని సెగ మీద గోలియాలి. తర్వాత మనకు కలుపుకున్న మిశ్రమంలో అది వేస్ట్ కాకుండా కొన్ని వాటర్ పోసి ఇందులో వేసేసుకోవాలి. కొంచెం గుజ్జులా ఉండి టేస్ట్ ఉంటుంది కర్రీ. సరిపోయేంత ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. అంతే, ఒక 2-3 నిమిషాలు ఫస్ట్ గోలినాయి కదా కాకరకాయలు, ఇది పచ్చిదన్నం పోయే వరకు గోలించుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.